అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా శ్రావణమాస శ్రావణ శుక్రవారం యొక్క శుభాకాంక్షలు అసలు శ్రావణ మాసం అంటే ఏమిటి ఎలా వచ్చిందనేది అసలు విశిష్టత ఏంటి అనేది తెలుసుకుందాం హిందూ పంచాంగంలో ప్రతి నెలకు ఒక ప్రత్యేకత ఉందండి వాటిలో శ్రావణమాసం ఒకటి ఈ మాసంలో మహిళలు ఎక్కువగా వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారండి చాంద్రమానం ప్రకారం శ్రావణమాసం ఐదవ మాసం అండి ఈ మాసంలోని నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రం సమీపంలో ఉంటాడు కనుక ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది అసలు శ్రావణం ఎలా వచ్చింది శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం అటువంటి శ్రావణ నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం శ్రీ మహావిష్ణువు పూజకు ఉత్కృష్టమైనది శ్రావణ మాసంలోని మంగళవారం శుక్రవారం శనివారాలు ఈ మాసంలో అత్యంత ప్రధానమైనవి మహత్వం కూడా కలిగి ఉన్నవి శ్రావణ మాసంలోని మంగళవారాలు శ్రీ గౌరీ పూజకు శుక్రవారాలు శ్రీ లక్ష్మీ పూజకు శనివార శనివారాలు శ్రీ మహావిష్ణుకు పూజకు చాలా ముఖ్యమైన దినాలు శ్రావణ మాసం మహిళలకు అత్యంత ముఖ్యమైనది మహిళలు పాటించే వ్రతాలలో అధికం ఈ మాసంలోనే ఉండడం వలన వ్రతాల మాసమని సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా పేర్కొనింది మంగళగౌరి వ్రతం శ్రావణ మాసంలో ఆచరించే వ్రతాలలో ముఖ్యమైనది ఈ వ్రతం ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన ముత్తైవలు ముత్తైదేవులు చేయాలి నెలలోని అన్ని మంగళవారాలు దీన్ని చేయవలను వరలక్ష్మి వ్రతం మహిళలకు అత్యంత ముఖ్యమైన శ్రావణ మాసంలో ఆచరించే మరో ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మి వ్రతం దీనిని పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఆచరించవలన ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలిపిస్తుంది నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం భగవన్ ఆస్మరణతో మారుమోగుతుంది శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యక్రమైనా ఎంతో పవిత్రత ఉంటుందంటారు పండితులు అంత గొప్ప పవిత్ర మాసం ప్రారంభమైంది అంతేకాకుండా ఈ నెలలో ఎన్నో మంచి రోజులు విశిష్ట పండుగలు రానున్నాయి కాబట్టి మనం శ్రావణ మాసం అందరం బాగా జరుపుకుందాం